అతిథిగా మన గ్రామానికి వచ్చేటటువంటి శ్రీ కాసాని రామ్మూర్తి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ఈరోజు బనగానపల్లి నియోజకవర్గంలోని పొలిమూళ్ళ మండలం ఉమ్మాయిపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ రచ్చబండ కార్యక్రమం ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ గిరిజనులందరూ కూడా అందరికీ కూడా మనం గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాదాపు 350 ఎకరాల పొలాలు కూడా అసైన్మెంట్ కింద కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఆ రోజుల్లో కొన్ని బోర్లు కూడా వివరించి ఇంద్ర జల ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క బోరు కానీ ఏదన్నా కూడా ఒక సెంటు పొలం కానీ వాళ్ళకి ఇంతవరకు కూడా ఏమీ ఇవ్వలేదు. కాకపోతే ఇంతవరకు ఈ పొరుగు మహిళలు ఉన్నారు ఈ యొక్క తాండాలో కూడా, మరి ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ద్వారా మరి లబ్ధి పొందలేదని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. దాదాపు 20 నెలలుగా ఉపాధి హామీ పథకం కింద వచ్చిన డబ్బు కూడా మాకు ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. మాకు గ్రామంలో పనులు లేక తాడిపత్రి ప్రాంతానికి మేము రోజు కూలి పనులకు వెళ్తూ ఉన్నాం. అది వచ్చేపోయే టైంలో యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి, కొంతమంది చనిపోవడం జరిగింది, కొంతమంది కాళ్ళు చేతులు కూడా పోగొట్టుకోవడం జరిగిందని చెప్పి కూడా ఆ యొక్క బాధితులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ యొక్క తాండాలకు కానీ అదేవిధంగా ఎస్సీ కాలనీలకు కానీ మాకు ఉచితంగా కరెంట్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు రోజు వచ్చి దాడులు చేసి మీరు కరెంటు ఈ యొక్క మీటర్లు బిగించుకొని లేదంటే వైర్లు కట్ చేస్తామని చెప్పి బెదిరించి మరి ఎన్నో విధాలుగా మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పి కూడా మరి కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు మరి ఈ యొక్క గిరిజనులకు సంబంధించి మరి ఎటువంటి మరి ప్యూరిటీ లేకుండా 5 లక్షల రూపాయలు మరి లోన్లు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ గ్రామంలో ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందలేదు. మరి ఆఖరికి కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతే కూడా ఆ చంద్రన్న బీమా పథకం కూడా ఈ గ్రామంలో వర్తించలేని పరిస్థితి ఉంది. ఈరోజు గ్రామంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఒక కార్డుకు 5000 రూపాయలు, పెన్షన్కు 5000 రూపాయలు, లెటర్కి అయితే 1500 రూపాయలు, ఇంటికి అయితే 20000 రూపాయలు డబ్బులు మరి లంచం అడుగుతూ ఉన్నారు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. మరి ఇప్పటికైనా కూడా మరి ఎందుకంటే మీకు ప్రభుత్వానికి ఈ డబ్బులు ఇచ్చుకునేదానికి వాళ్ళు మీకు ఓట్లేయలేదు. ఏదో మంచి ప్రభుత్వం వస్తుంది, మాకేదో మంచి డెవలప్మెంట్ జరుగుతుంది, మరి ఆశతో ఓట్లు వేస్తే ఈరోజు వచ్చిన పథకాలన్నీ కూడా ప్రజలకు పేద ప్రజలకు చేరకుండా ప్రతి పథకానికి కూడా మరి ప్రభుత్వం ద్వారా వచ్చే ఏ లబ్ధిని కూడా ప్రజలకు చేకూర్చకుండా ప్రతిదీ కూడా లంచం రూపంలో మీరు డిమాండ్ చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ప్రతి పనికి కూడా ఒక రేటు ఫిక్స్ చేసుకుని ప్రతిదానికి లంచం అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆఖరుకు ఇప్పుడే ఇజ్రా అని ఒక లక్ష్మీ అమ్మాయి కూడా మాట్లాడింది. కనీసం ఇజ్రాలను కూడా వదిలిపెట్టకుండా వాళ్ళని కూడా లంచాలు అడిగే పరిస్థితి ఉంది. వాళ్ళు ఏ విధంగా ఏడుస్తూ ఉన్నారు ఈరోజు. మరి గిరిజనులు అయితే ముసలి వాళ్ళు, వాళ్ళు కనీసం వాళ్ళ మనిషి వాళ్ళ మనిషిని చూస్తేనైనా వాళ్ళ మనిషినైనా చూస్తే కూడా వాళ్ళకు కనీసం మానవత్వం లేకుండా ఈరోజు కనీసం 2 కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, 2 కన్నులు లేని వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు వరకు కూడా గతంలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా పెన్షన్ వస్తూ ఉంటే వాళ్ళని కూడా మీరు వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తొలగించి ఈరోజు వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి రేపు తొందరలో అసెంబ్లీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, మన కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మరి ఈరోజు ఎవరైతే మిమ్మల్ని లంచాలు వసూలు చేసి మిమ్మల్ని ఏ విధంగా అయితే మరి మనోవేదనకు గురి చేశారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు తగిన శాస్తి కూడా తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించి మరి ఉచితంగా 9 గంటల పాటు కరెంటు ఇస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. డాక్రా రుణాలు కూడా దశల వారీగా కూడా మాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ యొక్క ఇంధన జలప్రభ కింద కూడా ఎంతోమంది పేదవాళ్లకు రోడ్లు వేసి మోటార్లు బిగించి రైళ్లు లాగే అన్నీ కూడా కరెంటు కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు గిరిజన తాండాలు ఉన్నాయి, మరి వాళ్ళ పొలాలు మనం అసైన్మెంట్ కింద ఇచ్చినాం. మరి అంత అర్హత ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా ఏ పథకం కూడా లబ్ధి చేకూర్చకుండా ప్రతిదానికి ఒక
పర్సంటేజ్ ఏర్పాటు చేసుకొని ఈరోజు అధికారులు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా డబ్బు లేదే మరి ఈ ఎవరి దగ్గర కూడా రాణించే పరిస్థితి లేదు. కాబట్టి ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గుర్తు చెప్తాం. రేపు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు రచ్చబండ కార్యక్రమం విజయవంతమైనందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం.